నమశివాయ. సెప్టెంబర్ 17 మహాలయ అమావాస్య. ఈ రోజును కనుక మీరు ఈ వీడియోలో చెప్పబోయేవి ధారమిస్తే పితృదేవతల ఆశీస్సులు ఎప్పటికీ మీతోనే ఉంటాయి. అలాగే దైవానుగ్రహం కూడా ఎల్లప్పుడూ మీ వెంటే ఉండి కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే సకల సంపదలు సిద్ధిస్తాయి. మరి ఆ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాలయ పక్షంలో ఆచారం ఉన్నవారు యథావిధిగా అన్న సంతర్పణ, పితృశ్రాద్ధాలు నిర్వర్తించడం చేయవచ్చు. ఇప్పటి వరకు అలవాటు లేదు అనుకునేవారు కనీసం ఏదైనా దేవాలయంలో బియ్యం, కూరగాయలు, ఉప్పు, పప్పు, పళ్ళు, దక్షిణ తాంబూలాలతో విప్రుల కంటే బ్రాహ్మణులకు స్వయంభాగం సమర్పించడం లేదా పేదలకు అన్నదానం చేయటం వలన పితృదేవతల ఆశీస్సులతో ఎంతో కాలంగా తీరని కోరికలుంటే తప్పకుండా నెరవేరుతాయని విశ్వాసం. ఎప్పుడో మరణించిన పితృదేవతలకు తర్పణాలు వదలడం, గతించిన పెద్దల్ని తలచుకుని వారి పేరట అన్నదానం చేస్తే వారికి కడుపు, మనకి మనసు నిండుతాయి. భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవతా పూజలకు, బహుళపక్షం పితృదేవతా పూజకు విశిష్టమైనది. ఈ బహుళ నుంచి భాద్రపద మాసం బహుళపక్షం ప్రారంభమవుతుంది. పితృదేవతలకు ఇష్టమైన పక్షం కాబట్టి దీనిని పితృపక్షం అని అంటారు. అలాగే ఈ పక్షాన్ని మహాలయ పక్షం అని కూడా అంటారు. ఈ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు. పక్షం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను నిర్వహించాలని పురోహితులు చెప్తున్నారు. ఒకవేళ అలా కుదరలేదనుకోండి, తమ తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతి చెందారో ఆ తిథినాడే శ్రాద్ధం నిర్వహించాలి. తండ్రి జీవించుండగా తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షంలో నవమి రోజున తర్పణం శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు. ఈ 15 రోజులు నియమ పూర్వకంగా పితృదేవతలకు తర్పణాదుల ద్వారా తృప్తి కలిగించాలి. లేకుంటే మహాలయ అమావాస్య రోజున మాత్రం శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు. ఉత్తరాయణం దేవతల కాలం కనుక ఉత్తమ కాలమని, దక్షిణాయనం పితృకాలం కనుక అశుభమని పూర్వీకుల విశ్వాసం. అంతేకాక ఆషాఢంలో వచ్చే కర్కోటక సంక్రమణం నుంచే ప్రారంభమయ్యే దక్షిణాయనం వానలు, బురద, చిమ్మ చీకటితో భయంకరం అవుతుంది. అశుభం అనిపించడంలో ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అందులోనూ భాద్రపద మాసం అంతా కూడా జలమయంగా కనిపిస్తుంది. ఇదే ఒక మహావినాశనం అనుకోవడంలో ఆశ్చర్యం అంతకంటే లేదు. కాబట్టి ఈ పక్షంలో అందరికీ శ్రాద్ధ తర్పణాలు చేయాలని, శ్రాద్ధ తో వారిని సంతృప్తి పరిస్తే తమకు ప్రళయం గడుస్తుందని భావించి ఉండొచ్చు. అంతేకాక ఆషాఢం 2వ పక్షం మొదలు 5వ పక్షం వరకు పితరులు చాలా కష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఈ మహాలయ పక్షంలో ప్రతిరోజు శ్రాద్ధం జరపాలని ఆచారంగా పెట్టారు. పితరుల్ని తృప్తిపరిచే ఈ కర్మల ద్వారా పితృ రుణం తీర్చుకునే అవకాశం. స్వర్గస్థులైన మాతాపితరుల కోసం ప్రతి వారు ఈ పక్షాలలో పితృకర్మలను ఆచరించాలి. తద్వారా శ్రేయస్సుని పొందగలుగుతారు. భాద్రపద పౌర్ణమి నాడు ఆరంభమైన పితృపక్షం మహాలయ పక్షం ఆ మాసపు అమావాస్యతో ముగుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.